క్రైస్ట్ లార్డ్ ప్రభునందు ప్రియులరా, మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గత వారం అంతా మిమ్మల్ని మీ కుటుంబాలని మీ బిడ్డలను ఆయా రీతిలుగా దేవుడు సంరక్షించాడు. విశ్వసిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. అటువలే మీ ప్రార్థనలు బట్టి మేము కూడా క్షేమకరముగాను ఆత్మీయంగాను మా సంఘ కార్యక్రమాలు సమస్త పనుల్లో మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మీరు చేస్తున్న ప్రేయర్ సపోర్ట్ని బట్టి ప్రభు పేరట మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈ దినాన్ని ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని మరొకసారి ఈ విధముగా ఒక ఒలీవీ టీవీ ఛానల్ ద్వారా కలుసుకోవటానికి ప్రభు అనుగ్రహించిన కృపకే ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మీతో పంచుకునే వాక్యం యూదా పత్రిక. గత వారంలో కూడా యూదా పత్రికలోనే మీతో మీరు ఒక మాటని పంచుకున్నాను. మరి ఎదురు చూచుట లేక కనిపెట్టుటని గత వారంలో మీతో నేను మాట్లాడాను. ఈ వారము కట్టుకొనుట, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘపరమైన జీవితాన్ని కట్టుట. ప్రియులరా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాం, వాక్యం వింటుంటాం, మందిరాలకు వెళ్తుంటాం, రకరకాల కూటాలకు వెళ్తుంటాం. మాకంటే ఎక్కువ ప్రసంగాలు మీరు వింటారు, అనేకమైన టీవీ ఛానల్ ద్వారా ప్రసంగాలు వింటారు. అయితే ప్రియులరా, మీతో ఈరోజు పర్సనల్గా, మీ వ్యక్తిగతంగా, మీ విశ్వాస జీవితాన్ని మీకు మీరు పరీక్షించుకుంటే, వ్యక్తిగతంగా భర్తను పక్కన పెట్టండి, భార్యను పక్కన పెట్టండి, పిల్లలను పక్కన పెట్టండి, తల్లిదండ్రులు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా బాప్తిస్మ తీసుకొని రక్షించబడి ప్రభువులో జీవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయత ఎలాగుంది? ప్రతిరోజు నీవు అద్దము దగ్గరికి వెళ్ళి ముఖాన్ని ఎలాగైతే చూసుకుంటున్నావో, మీ నీ ముఖాన్ని ఎలాగైతే నువ్వు గమనిస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము ప్రార్థన అనే అద్దము దగ్గరికి నువ్వు వెళ్తే నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరికి తెలియదు. నీకు నిన్ను విలువ పెట్టి కట్టిన కొన్న దేవునికి తెలుస్తుంది. నీ వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఇటు భౌతికంగాను అటు స్పిరిచువల్గాను ఎలాగుంది అని నీవు అర్థములోకి వెళ్ళి, అంటే దేవుని సన్నిధి అనే అర్థములోకి, లేక ప్రార్థన అనే అర్థములోకి, వాక్యమైన అర్థములోనికి వెళ్ళి నువ్వు చూసుకుంటే నీ గ్రోత్ ఏంటో నీకు కనబడుతుంది. ఈ యూదా పత్రికలో ప్రియులరా, ఒక మాట నేను మరలా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనిచ్చు. మనల్ని అనమాట, దేని మీద కట్టుకోవాలి? 127వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడలు అంటాడు. అక్కడ ఇశ్రాయేలీయులు యాత్రలో జీవిస్తూ వస్తున్నప్పుడు రకరకాల సనుగులు వారు గునుకుతూ ఉన్నారు. ఆ యాత్రలో సరైన గుడారాలు లేక ఎక్కడికక్కడ వారు మధ్యలో డేరాలు వేసుకుని జీవిస్తున్న భయంకరమైన రోజుల్లో సొలొమోను కాలంలో సొలొమోను రాశాడు 127వ కీర్తన. అప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చి వారు మొర పెడుతుంటే సొలొమోను అంటాడు అక్కడ, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థం అంటాడు. అంటే ఒక ఇల్లు కట్టివ్వాలంటే దేవుడే కట్టివ్వాలంటాడు. అక్కడ భౌతికమైనటువంటి వారి యొక్క జీవితాలు అనుభవిస్తున్న శ్రమలను బట్టి ఆ కీర్తనకారుడు అనగా సొలొమోను మహారాజు ఇశ్రాయేలీలకు బోధించాడు. నేనంటాను, ఇల్లు కాదు కట్టడం, ఇల్లు కంటే ముందు నీవు కట్టబడాలి, దేవునిలో కట్టబడాలి, దేవునిలో జీవించాలి, దేవునితో నడవాలి. ఇక్కడ రాయబడిన మాట, అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నీవు కట్టుకో. చూడండి, అక్కడ ఆ మాట రాయబడ్డది ఎలాగంటే మిమ్మును మీరే కట్టుకోండి. మీ విశ్వాస జీవితంలో
మీ ఆత్మీయ జీవితంలో దేని మీద కట్టబడాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద. ఈ లోకములో అతి పరిశుద్ధమైనది ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే బైబిల్లోనే ఉంది. బైబిల్ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో 33 కోట్ల గ్రంథాలు ఉన్నాయి. 33 కోట్ల గ్రంథాలు ఉన్నాయి. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. భారతదేశంలో సుమారు 60 లక్షల పైగా ఉన్నాయి గ్రంథాలు. అందులో బైబిల్ గ్రంథం ఒకటే. ఈ బైబిల్ గ్రంథం అనుకుంటున్న పేరు పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. నేను అంటాను ఈ గ్రంథము మనకు దొరకడం ఎంతో అదృష్టవంతులు. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. కొన్ని గ్రంథాలకి టైటిల్ ఉన్నాయి, పలానదట అట అని, నేను అవి చెప్పను. కానీ దీనికేముందంటే పేరు టైటిల్, దీని టైటిల్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. యూద పత్రికలో మిమ్మును మీరు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి, కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. మీరు విశ్వసించి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. పరిశుద్ధాత్మలో ప్రార్థన, పరిశుద్ధ ఆత్మలో కట్టబడటం, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుట. ప్రియ దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధమైనది బైబిల్. అతి పరిశుద్ధుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఆమెన్. అందుకే ఆయన బ్రతుకుని కాలములో ఈయనలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా? ఈయనలో ఏమీ కనబట్టలేదని పిలాత అంటాడు. 33.5 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభు మానవుడులాగా మన మధ్యన జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో ఎవ్వరూ ఆయనను ఏ నెత్తి పట్టుకోలేనంత పరిశుద్ధుడు ఆయన. ఒక పాపని పరిశుద్ధుడిగా చెయ్యాలంటే ఆ చేయగలిగిన వాడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటాడు గ్రంథంలో, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను కడగబడ్డాం, క్రీస్తు రక్తములో మన పాపములు ఒప్పుకున్నాం. క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి, పాపమునిని విమోచించాడు. ఈ దినాన్ని పరిశుద్ధులం కొన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు నీతిమంతులంటే క్రీస్తు రక్తములు కడగబడిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అయిన వాడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతని ప్రభువు మనకిచ్చాడు. అందుకే దేని మీద మీరు కట్టబడతారంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకునడి. ఈరోజు కట్టుకొనుట, మనం దేని మీద కట్టబడాలంటే పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. కనుక దేవుడు పరిశుద్ధుడు, గ్రంథము పరిశుద్ధుడి, రాసిన వారు పరిశుద్ధులు, చదివేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి, వినేవారు పరిశుద్ధులై ఉండాలి. దేవుని మాటను వినేవాడు తప్పనిసరిగా పరిశుద్ధులైపోతారు. మరి దేవుని బిడ్డలారా, మనల్ని మనము దాని మీద కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఈ లోకాన్ని విడిసి వెళ్ళాలి, పరలోకానికి, మోక్షానికి వెళ్ళాలి. మీకు తెలుసు, బైబిల్లోకి వెళ్ళొద్దు కథ చెప్తాను. ధనవంతుడు లాజరు కథ. కూటికి పేదవాడే, లోకంలోనే జీవించాడు, మనుషుల మధ్యనే ఉన్నాడు, ధనవంతుల మధ్యనే ఉన్నాడు. ధనవంతుడు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఈ ఎగ్జాంపుల్ మనకు చెప్పుకోవచ్చు సార్. కానీ ఇద్దరూ చనిపోయారు. కానీ ప్రియులారా, దేవదూతలు వచ్చాయి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళటానికి. మనుషులు కాదు, రథాలు కాదు, గుర్రాలు కాదు, దేవదూతలు. పరలోకముని కనుక వైకుంఠములని భూలోకానికి దేవదూతలు వచ్చారు. అడ్రస్సు లేని ఒక లాజరు, ఒకవేళ పేదవాడే లోకములు, కానీ తన్ను తాను కాపాడుకున్నాడు. ఇహలోక మాలిన్యమును అంటుకుంట, లోకములు ఉండే శాపం అంటుకుండా, లోకములు ఉండే పాపం అంటుకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాడు, మంచి సావాసము కలిగి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కూటికి పేదవాడే అభేద లాజరు తన్ను తాను కట్టుకున్నాడు, కాపాడుకున్నాడు, వాక్యములో జీవించాడు, ప్రార్థనలో జీవించాడు, ప్రభువుతో నడిచాడు, ప్రభువులో జీవించాడు. హనోకు
365 సంవత్సరాలు భూమి మీద జీవించాడు, నడిచాడు, లోకంలోనే ఉన్నాడు కానీ దేవునితో నడుస్తూ వెళ్ళాడు. సదమ గుమ్మరలో లోతు కుటుంబం ఉంది, కానీ సదమ గుమ్మరల యొక్క ప్రజల మధ్యలో లోతు ప్రత్యేకించబడిన వారిలోకి వెళ్ళాడు. నిన్ను నీవు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. అలాగు నువ్వు కట్టుకున్నప్పుడే, అలాగు నువ్వు జీవించినప్పుడే లోకాన్ని ముగిస్తే నిత్యత్వానికి వెళ్తావు. ఎందుకు నువ్వు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంటే, రేపొద్దునే మానవుడు కన్ను మూస్తే నిత్యత్వంలోకి వెళ్ళి నిత్య జీవము కలిగిన దేవుణ్ణి చూడాలి. ఆ లోకానికి వెళ్ళాలి, వైకంఠ లోకానికి వెళ్ళాలి, మోక్ష లోకానికి వెళ్ళాలి, మోక్ష రాజ్యానికి వెళ్ళాలి. ఆ రాజ్యములోనికి మానవుడు వెళ్ళాలంటే ఇహలోక మాలిన్యము కల్మసం అంటకుంట కాపాడుకోవాలి. అది బైబిల్ చెప్తుంది. మానవుడిని ఎప్పుడు పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, నాయన మంచిగా ఉండి బుద్ధిగా ఉండు నాయన, ఎవరితో సాంగత్యం చేయకు, దుష్టులతో కూడకని అంటాం మనం. అలాగే దేవుడు కూడా రక్షించబడిన విశ్వాసిని ప్రత్యేకముగా జీవించమంటాడు. ఎందుకంటాడు ప్రియులారా, మనలను రాజులైన యాజక వంశంలోనికి ఏర్పరచుకోవాలి. ఆశ్చర్యకరమైన అంటే తమ వెలుగులోనికి, చీకటిలో నుండి పాపముల నుండి మనలను విమోచించాడు. పేతురసన పత్రికలు చెప్పబడుతుంది, ఇలాగ విమోచించిన దేవుడు మనలను ప్రత్యేక జనాంగముగా చేస్తాడు, ఇతరులకు మాదిరిగా ఉండమని జీవించాడు. ఇది నిన్ను నీవు కట్టుకోవాలి. యాకోబు పత్రిక, యూదా పత్రికలో రాయబడ్డది, ప్రియుల ప్రభునందు ప్రియులారా, మిమ్మును మీరు కట్టుకొనుచు అంటే విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచ్చు. కట్టుకొనుచు, కట్టుకొనిడే కాదు, కట్టుకొనుచ్చు అంటే కంటిన్యూటీ. నీకు చనిపోయే వరకు దేవునిలో పరిశుద్ధముగా కట్టబడి ఉండాలి, అలాగు నువ్వు జీవించాలి. రెండు పాయింట్లకు వెళ్తాను, టైం సాల్తా. రెండోది, నీవు కట్టబడాలి, నీ కుటుంబాన్ని కట్టాలి. నీవు కట్టబడాలి, నీ కుటుంబాన్ని కూడా కట్టాలి, నీ కుటుంబాన్ని కూడా కట్టాలి. కొంతమంది, చాలా మందిని చూస్తుంటాను, వారే భక్తిని చూపించుకుంటారు. ఇంటి వారిని పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, నా విశ్వాసం నాది అంటారు. కానీ సుమా నువ్వు లెక్క అప్పగించాలి, వారి యొక్క ఆత్మలకు నువ్వు లెక్క అప్పగించాలి. సంఘ కాపురి సంఘ విశ్వాసాలకు లెక్క అప్పగించినట్లుగా కుటుంబ వ్యవస్థలో రక్షణ కలిగి, మారు మనసు కలిగి, ఆత్మీయంగా జీవిస్తూ, నీతిగా, భక్తిగా, పరిశుద్ధముగా జీవిస్తున్న నీవు నీ కుటుంబం యొక్క బాధ్యత దేవునికి లెక్క అప్పగించాలి. అందుకే సామెతల్లో తెలుసు మనకి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతలు 14 మొదటి వచనంలో ఉంటా, తెలిసిన రిఫరెన్స్, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, తన ఇల్లు. ఇందాక మనం యెహోవా ఇల్లు కట్టించిన ఎడలని 127 చెప్పుకున్నాం. తన ఇల్లుని కట్టును. నేను అంటాను భౌతికమైన ఇల్లు వద్దు, మీద మీదకి వెళ్ళొద్దు. మనం జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అంటే, ఈ సామెతల గ్రంథములో తన ఇల్లును కట్టును అనే మాటకి 31 వెళ్ళి మీరు చదవండి. ఒకవేళ బైబిల్ తెలియని వారైతే బైబిల్ చూసి చూడండి. 31 వెళ్తే ఆ అధ్యాయం అంతా కూడా ఆవిడ ఎంత జ్ఞానము కలిగి, పనివారిని, భర్త, పిల్లలు, ఇల్లు, పొల్లు, వంట, ఓర్పు, అన్ని శ్రమజీవి, శివరికి కష్టజీవమే. కట్టుకోవడం అంటే భర్తను కట్టాలి, పిల్లలు కట్టాలి, సంరక్షించాలి, అన్ని చూడాలి. రెండో పాయింట్ మాట్లాడుతున్నాను, మొట్టమొదటిగా నిన్ను నీవు కట్టబడితే రెస్పాన్సిబిలిటీ నీకు తెలుస్తుంది, ఇంటి యొక్క బాధ్యత నీకు తెలుస్తుంది. కనుక ఈ స్త్రీ ప్రియులరా కుటుంబ వ్యవస్థను కడుతుంది. కుటుంబ వ్యవస్థని కట్టడము చాలా ప్రాముఖ్యం. అది కొంచెం కష్టతరమే. కుటుంబం అంతా ఒక్క తాటికి రావడానికి, అందరూ కలిసి దేవునిలో జీవించడానికి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం, ఇవన్నీ ఇంటిలో ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో ఆ రిమోట్ వారు తీసుకొని వారిని నడిపించాలి. అక్కడ తల్లిదండ్రుల, పిల్లల, భర్త, భార్య ఎవరైనా సరే, ఎవరు భక్తిగా జీవించగలుగుతారో మిగతా వాళ్ళందరూ వాళ్ళ మాట వినాలి. ఒకవేళ మన ఇంట్లో పిల్లలకు రక్షణ ఉంది, మనకు లేదు అనుకోండి, మనం ఏం చేయాలి?
ఇక్కడికి వచ్చేసరికి, భక్తి దగ్గరికి వచ్చేసరికి పిల్లల మాట వినాలి. హెడ్ హెడ్డే, ఇంట్లో ఉండే హెడ్డే హెడ్డే, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వండి. ఒకవేళ తల్లి హెడ్ అయితే ఆమెకి ఇవ్వాల్సింది ఇవ్వండి. కానీ విశ్వాసం ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి నీ ఇంటిలో ఎవరు పరిపూర్ణముగా దేవునిలో జీవిస్తున్నారో వారిని మీరు గౌరవించాలి, వారిని ఫాలో అవ్వాలి. యేసు ప్రభువారు చెప్పారు, ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. పండితులు వెంబడించారు, పామర్లు వెంబడించారు, విద్యావంతులు వెంబడించారు, రకరకాల ప్రజలు వెంబడించారు. ఎవరు దైవికమైన జ్ఞానము కలిగి కుటుంబ వ్యవస్థ బాధ్యత తెలుస్తుందో వారిని మనం వెంబడించాలి. ఈ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని రాయబడ్డది. మీకు రిఫరెన్స్ నేను చదివించను, చెప్తాను. లూకాస్ వార్త 12 అధ్యాయంకి వెళ్ళేసరికి అక్కడ ఉంటుంది, ఇంకొక ఇల్లు కట్టబడుతుంది, పునాదులు తవ్వి లోతుగా వేసి బండ మీద కట్టాడట. సడన్గా ఒకరోజు ఉదుగుతూ తుఫాను టైపులో తుఫాను వచ్చింది. చాలా పేర్లు ఉన్నాయి ఈ టైటిల్, గవర్నమెంట్ ఈ తుఫాన్లకి రకరకాల టైటిల్ ఇస్తున్నారు. ప్రియులరా, తిత్లీ తుఫాన్ అనే మధ్యన ఒకసారి నేను విన్నాను పేరు. ఇలాగ రకరకాల తుఫాన్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ గాలుల్లో ఆ ఇంటి మీద పడినప్పుడు అది స్థిరముగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, లోతుగా తవ్వి పునాది వేసాడట బండ మీద. మొదలే బండ అది, ఆ బండలో లోతుగా తవ్వాడట, దాని మీద కట్టబడ్డదట. అంటే నీ కుటుంబ వ్యవస్థ దేని మీద కట్టబడితే స్థిరముగా ఉంటుందంటే, బండను క్రీస్తు మీద దినదినము చెక్కుకుంటూ కట్టుబడుతూ ఉండాలి. అప్పుడు కుటుంబము స్థిరముగా ఉంటుంది. అలాగే అపొస్తల కార్యాలు 10 అధ్యాయంకి వెళ్ళేసరి కొన్నేళ్ళ కుటుంబము కట్టబడ్డది. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, దానధర్మాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రార్థనా జీవితం ఉంది, ఇంటి వారు తను రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ కుటుంబమా, నే ఇంటిలో ఎవరైతే ఆత్మీయత లేదు వారిని గమనించి వారితో మాట్లాడు. నీ ఇల్లును కట్టు, నీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేయకు. అల్లాలేలకి ఇల్లు ఇళ్ళగా, అల్లాలేలకి ఇల్లు ఇళ్ళగా, వాళ్ళ కోసం వేరే కోసం, ఇరుగోలు ఇరుగోలు పొరుగోల కోసం ప్రార్థన చేస్తుంటాం. దట్ ఈస్ రాంగ్. అది నీవు చేయగలిగింది మొదట నీ ఇంటిని సంరక్షించుకో. దావీదు అంటాడు, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచుందంటాడు దేవుని దగ్గర. అది దేవునికి వర్తిస్తుంది, దేవుని సంఘానికి, కుటుంబానికి వర్తిస్తుంది. కానీ నేనంటాను, నీ ఇంటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలి. నీ హృదయం పేకాలి. మరు మనసు లేని వారు, దేవునికి లోబడలేని వారు, దేవుని సేవకుడు చెప్తున్న వాక్యాన్ని వినలేని వారు, వ్యతిరేకించేవారు నీ ఇంటిలో ఉంటే, ప్రార్థనా కూటం అంటే లోకములోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి రాలేని వారు నీ ఇంటిలో ఉంటే, నిర్లక్ష్యము కలిగి ఉంటే, దేవుని శాపాన్ని కొనితెచ్చుకోకుండా నీ కుటుంబం అంతటిని సంరక్షించుకోవటానికి నీవు వారిని ప్రభువు సన్నిధిలో నడిపించాలి. మొదటిది నిన్ను నువ్వు కట్టుకోవాలి, రెండోది నీ కుటుంబాన్ని కట్టాలి, మూడోది మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, సంఘమును కట్టుట. అపొస్తలుడైన పౌలు మంచి మాట మీ జ్ఞాపకం చేస్తాను. కొలొస్సయులకు రాసిన పత్రిక 1:24 ఈ మాట రాయబడ్డది, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆమేన్. నాకు ఈ మాట నా హృదయములో నేను ఆత్మీయంగా ఎదిగిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వెంత గొప్పవాడు, గొప్పదానివైనా, అంతటి గొప్ప రక్షణిచ్చిన ప్రభువు పని, ప్రభువు సంఘము. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్త గమనించండి, కట్టబడ్డావు, కుటుంబము కట్టబడ్డది, బిడ్డలు కుటుంబం అంతా దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మూడో స్టెప్, మీరు చేయవలసిన పని, దేవుని సంఘాన్ని కట్టాలి. నువ్వే సంఘానికి వెళ్తున్నావు? నీ సంఘములో నీ పాత్ర ఏంటి? నువ్వెన్ని కుటుంబాలు దేవుని దగ్గరికి తీసుకొచ్చావు? ప్రతి నెల నువ్వు దేవుని సన్నిధిలో ఏమై ఉన్నావు? ఏమి సాక్ష్యమై ఉన్నావు? ఈ నెల నేను దేవుని కోసం ఏం చేస్తానని ఎప్పుడైనా నీ సాక్షిగా నీ సంఘములో నిలబడ్డావా? నా ప్రియమైన తల్లి, తండ్రి, తమ్ముడా, చెల్లి, మీ సంఘాలను విడిచిపెట్టొద్దు. మీ సంఘాల్లో మీరుండి
సాక్షిగా ఉండండి. ఏ సంఘం అయితే నీ రక్షణ, నీ కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం కోసం శ్రమ పడ్డాదో ఆ సంఘం యొక్క బాధ్యత నీ భుజ స్కంధముల మీద ఉంది. ఆలోచించు. దేవుని బిడ్డలారా, సంఘాన్ని కట్టుట పౌలు కోసం క్రీస్తు పడిన పాటలు అంటున్నాడు, సంఘం కోసం క్రీస్తు పడిన పాటలు అంటున్నాడు పౌలు. ఇప్పుడు ఆయన ఏ శ్రమ అయితే పడ్డాడో సంఘాన్ని కట్టడానికి, లేక నన్ను కట్టడానికి ఎన్ని శ్రమలు పడి రక్తాన్ని చిందించాడో, ఆయన చేసిన ఆ పని మిగిలిపోయింది. ఇప్పుడు ఆయన లేడు, మిగిలిపోయాడు. కానీ నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నా వాట, నా వాట, మిగిలిన పని నా వాట. ఏది గొరిపోదు మాంసం వాటాలు కాదు నేను చెప్పేది, కోడి మాంసం నాటుకోడి కోసుకుని వాటాలు వేసుకోవడం కాదు నేను చెప్పేది. క్రీస్తు సంఘము కోసం పడిన శ్రమలు కొన్ని మిగిలిపోయినాయి. ఆ బాధ్యతలు ఇప్పుడు నా శరీరం మీద వేసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో వారానికి నెలకోసారి అక్కడికోసం రెండు మాటలు చెప్పి వచ్చేయడం కాదు. ఏ సంఘములైతే నువ్వు కడగబడ్డావో, కట్టబడ్డావో, దీవించబడ్డావో, ఆ సంఘము యొక్క బాధ్యత భారము నీ భుజాల మీద వేసుకోవాలి. నీకు ముదుము వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు అనే మాట ఉంది కదా. నీకు చిన్న వయస్సు నుండి, నీవు రక్షణ లేని దగ్గర నుండి, చిన్న వయసు అనగా మారు మనసు లేని దగ్గర నుండి, ప్రభువు తెలియనప్పటి నుండి నీ కోసం కన్నీరు కాచిన నీ సంఘము, నీ సేవకుడు, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చూడు. నువ్వు డెవలప్మెంట్ అయ్యాక క్రీస్తు పడిన శ్రమలు సంఘము కోసం ఆయన కట్టాడు, ఇప్పుడు మిగిలిపోన్నాయి, నా వాట అన్నాడు. ఇప్పుడు పౌలు గారు లేరు, ఎవరి వాట ఇప్పుడు? మన వాట, మన వాట. అది క్రీస్తు మిగిలించేసిన వాట పౌలు కొని చేస్తాడు, పౌలు మిగిలించేసినవి ఇప్పుడు సంఘము చెయ్యాలి. సంఘం యొక్క బాధ్యత అది. అందుకంటాడు, సంఘము ఎదుట పాతాలపు ద్వారములు నిలవ జాలం అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంఘము కట్టబడ్డది, సంఘము కాసుకుంటుంది, సంఘము దీవించబడుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము ఉన్నతమైన స్థాయికి ఎదిగారు విశ్వాసులు. అయితే ఆ సంఘస్థులు దేవుని రాజ్యము కోసము ఎంత ప్రయాసపడుతున్నారో పౌలు చెప్తున్నాడు. అనేక రాత్రులు జాగారాలు ఉన్నానన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, కడుపు మార్చుకున్నానన్నాడు, కన్నీళ్లు కాచనన్నాడు. సంఘాన్ని కట్టడం అంతే. ఎన్ని శ్రమలు సంఘము కట్టే సేవకుడిగా నాకు తెలిసి అనుభవాలు, అనుభూతి కూడుకునే మాటలు. ఇంత కష్టపడి సేవకుడు కన్నీరు గార్చి నీ జీవితంలో ఒక స్థాయికి తీసుకొచ్చే వరకు అఘోరాత్రులు దేవుని దగ్గర పోరాడాడు కదా, ఆ సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వెంతవరకు మోస్తున్నా? ఒకప్పుడు చేసామండి, ఇప్పుడు చేయలేకపోతున్నామండి. అవును, అప్పుడు నీ కాలు చేతులు అందలేదు, చేసా. ఇప్పుడు కాలు చేతులు అందినే రెట్టింపు చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది నిన్ను నీవు కట్టుకోవాలి, రెండోది నీ కుటుంబాన్ని కట్టాలి, మూడోది కుటుంబముతో కలిసి సంఘాన్ని కట్టాలి. సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని కట్టాలి, సంఘం యొక్క బాధ్యతలు మొయ్యాలి, బరువును పంచుకోవాలి. మోసే చేతులు బరువు ఎక్కినప్పుడు వారిద్దరూ కలిసి ఆ చేతులు పట్టుకొని లిఫ్ట్ ఇచ్చారు. బాధ్యతలు పెరిగే కొలది నీ సంఘం యొక్క బాధ్యతలు, కష్టాన్ని, శ్రమని పంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. నేను నువ్వు కట్టుకున్నావా? మంచిది. నీ కుటుంబాన్ని కట్టు. నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? మంచిది. నీ సంఘాన్ని కట్టు. నీ సేవకునికి సహకారిగుండు. ఒకవేళ ఇంతవరకు ఆ స్థితిలో చేయలేకపోతే మారు మనసు పొందు. మీ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే వచ్చేవారం కలుసుకుందా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఒకప్పుడు లోకములు పాపములు శాపములు ఉంటున్న మా జీవితాలు మీరు కడిగారు, మమ్మల్ని కట్టారు, నిస్వార్థముగా చేసుకున్నారు, విలువ పెట్టి మీరు మమ్మల్ని కొనుక్కున్నారు. థ్యాంక్ గాడ్. దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము కట్టబడి మా కుటుంబాలను కట్టుకుని అనుభవములకు మమ్మల్ని నడిపించాం, ఎందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలతో కలిసి సంఘాన్ని ఏ విధంగా కట్టాలో పౌలు ద్వారా మీరు మాట్లాడారు, వందనాలు చెల్లిస్తున్నాను. కడవర దినాల్లో వాక్యం వింటున్న మా ప్రియ శ్రోతలందరినీ దర్శించండి. నైనా హృదయాల్లో ఉంటున్న
భయంకరమైనటువంటి స్థితి నుండి విడిపించండి. సంఘం యొక్క బాధ్యతను వహించేవారుగా వారి సంఘాల యొక్క బాధ్యతను వారి భుజ స్కంధముల మీద వేసుకోవటానికి ప్రేరేపించండి. లేక కుటుంబం యొక్క భారము తెలియక బాధ్యత తెలియక ఏదో నేను బత్తిగా ఉన్నాను అనుకుంటున్న ప్రియ కుటుంబాలతో మీరు మాట్లాడండి. వారి కుటుంబాల యొక్క సంరక్షణ కోసం ప్రయాసపడేవారుగా, లేక ఇప్పటికీ ఆత్మీయ జీవితంలో సరైనటువంటి అనుభవంలోకి జీవించుకుంటా రక్షించబడి లోకములు తిరుగుతున్న మా ప్రియ సోదరి సోదరులతో మీరు మాట్లాడండి, సంధించండి. వాక్యం వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆయన ఆశీర్వదించండి. వాయిస్ ఆఫ్ ఎంహెచ్ఎస్సీ యొక్క కార్యక్రమాలు చూస్తున్న ప్రియ శ్రోతల వారి కుటుంబాలు, పుట్టినరోజులు, పెండ్లు కార్యక్రమాలు, నాయన వివాహ దినాలు, నాయన మెమోరియల్ సర్వీసులు, వేదన శోధనలు, బలహీనతలు, రోగములు, సమస్త ప్రభావాల నుండి బిడ్డలను విడిపించి వారి యొక్క ప్రతి బాష్ప బిందువులను తొడవండి. నిత్యమైనటువంటి మీ రాజ్య వారసులుగా తండ్రి కుటుంబాలతో జీవించడానికి మీ కృప దయచండి. మళ్ళా నిశ్చితమైతే వచ్చేవారు కలుసుకునే వరకు మీ కృపాక్షేమములతో మమ్మల్ని అందరినీ నింపి మీరే మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సన్నిధి కూడిన మనకును ప్రియ శ్రోతలందరికీ, ఒలీవ టీవీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి పరిశుద్ధులకును, ప్రతి బిడ్డలకును, ఇతరులకును ఆయన సన్నిధి తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ప్రైస్తులా ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మీతో మాట్లాడుకోవడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మా సేవా జీవితం లెక్కను అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నాం. 2021లో అద్భుతమైన పరిచర్య దేవుడు కొనసాగించేటట్లకు ప్రార్థన చేయమని ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆమేన్.